నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. హిందువుల్లో చాలామంది భక్తులు తమ ఇష్టానికి అనుగుణంగా తమ తమ ఇష్ట దైవాలకు ఆయా రోజులు ఆయా వేళల్లో పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు ఉదయం పూజ చేస్తే, కొందరు సాయంత్రం పూట, ఇంకా కొందరు రెండు వేళల్లో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పురాణాలు చెప్తున్న దాని ప్రకారం ఏ దేవుణ్ణైనా దేవతనైనా పలు నిర్దిష్ట సమయాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్రహం ఇంకా ఎక్కువగా లభిస్తుందట. మరి ఈ క్రమంలో ఏ దేవుళ్లను ఏ వేళల్లో పూజిస్తే మంచిదో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్య భగవాన్ని ఉదయం 4:30 నుంచి 6 గంటల్లోపు పూజించాలట. ఈ సమయంలో శ్రీరాముడు, శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజించవచ్చు. ఇలా చేయటం వల్ల వారి అనుగ్రహం మిక్కిలిగా లభిస్తుందట. ఇక ఉదయం 6 నుంచి 7:30 గంటల మధ్య మహాశివుణ్ణి పూజించాలట. ఆయనతో పాటు దుర్గాదేవిని కూడా పూజించవచ్చట. ఇలా చేస్తే అనుకున్నవి నెరవేరుతాయట. ఇక మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆంజనేయ స్వామిని పూజించాలట. ఆయన కృపకు మరింత పాత్రులు కావాలంటే ఆ సమయమే మంచిదని పండితులు సైతం చెప్తున్నారు. నవగ్రహాల్లో ఒకటైన రాహువుని మధ్యాహ్నం 3 గంటలకు పూజించాలట. దీంతో ఎక్కువ ఫలితం లభిస్తుందట. అలాగే సాయంత్రం 6 గంటల సమయంలోనూ శివుని పూజించవచ్చట. ఇక రాత్రి 6 గంటల నుంచి 9 గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలట. దీంతో ఆమెకు రుణాకటాక్షాలు ఎక్కువగా ఉంటాయని, ధనం బాగా కలుగుతుందని, ఐశ్వర్యవంతులవుతారని చెప్తారు. ఇక తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే వైకుంఠవాసుడి దయా అపారంగా లభిస్తుందట. ఆయన అనుగ్రహం పొందాలంటే మాత్రం ఆ సమయంలో పూజ చేయాలట. ఇక సాధారణంగా ఏ దేవుడు లేదా దేవతకైనా ఎప్పుడైనా పూజ చేయవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం పూజ చేస్తే మిక్కిలి ఫలితం కలుగుతుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.